హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెనిలా బటర్ కుక్కీస్ చేయబోతున్నాను. దీనికి నేను మైదాపిండి తీసుకున్నాను. ఈ ఒక కప్కి 1.5 కప్పు మైదాపిండి తీసుకున్నాను. ఇది సేమ్ కప్లోనే 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు తీసుకున్నప్పుడు ఏ కప్లోనే మెషర్మెంట్ తీసుకుందో ఆ మెషర్మెంట్లోనే ఈ 2 ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇది సాల్టెడ్ బటర్, ఈ ఒక పెద్ద పీస్ దీంట్లోకి యాడ్ చేస్తున్నాను నేను. వానిలా ఎసెన్స్ 2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. అలాగే ఇవన్నీ కలిపేటప్పుడు దగ్గరికి రావడానికి కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేస్తాను. మిల్క్ ఒక 1/2 కప్పు టీ గ్లాసులోనే 1/2 కప్పు తీసుకున్నాను. ఇది యాడ్ చేసేటప్పుడు ఎంత కావాలనో నేను తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసి ఇది మంచిగా కలపాలి. ఒక 2 టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే బట్టర్ కూడా యాడ్ చేసి మంచిగా కలపాలి. ఇది బట్టర్ అంతా దీంట్లోకి మంచిగా మెల్ట్ అయ్యి ఇదిగోండి ఈ ఒక కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇంకా దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. ఫస్ట్ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని కలిపిన తర్వాత కావాలంటే మాత్రం యాడ్ చేసుకోవాలి. ఒక్కటేసారి మిల్క్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు మిగిలిన మిల్క్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపాను. ఇది ఇవ్వండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. మనం ఇలా టచ్ చేస్తే మంచిగా సాఫ్ట్గా ఉండాలి. మన చపాతీ పిండి కలిపేటట్టు కొద్దిగా కూడా స్మూత్గా కలిపితే కుక్కీస్ది పిండి రెడీ అయిపోతుంది. ఈ యొక్క షేప్లోనే రౌండ్ షేప్లో నేను కుక్కీస్ సపరేట్గా చేసి పెట్టాను. ఇది ఇంకా నైఫ్ తీసుకొని జస్ట్ డిజైన్ టైప్ చేస్తాను. మీకు ఇష్టం ఉన్న షేప్లోనే కుక్కీస్ చేసుకోండి. స్క్వేర్ షేప్ కానీ రౌండ్ కానీ. ఇది ఇంకా బేక్ చేయడానికి పెట్టేస్తాను. దీనికి ఆల్రెడీ నేను దీంట్లో బట్టర్ అప్లై చేసుకొని దానిపైన పిండి కూడా డస్టింగ్ చేసి పెట్టేస్తాను. ఆల్రెడీ ఒక కుక్కీస్ దీంట్లోకి మెల్లగా పెట్టేస్తాను. స్పేస్ ఇచ్చి పెట్టేసేయండి, లేదంటే దగ్గరికి అట్టుకుంటుంది బేక్ అవుతున్నప్పుడు. అందుకని కేక్ చేసేటప్పుడు అలాగే కుకీస్ చేసేటప్పుడు మీకు చూపించాం కదా, ఓవెన్ లేకుండానే ఎట్లాగే తయారు చేయవచ్చు కుకీస్ కానీ కేక్ కానీ. ఒక పెద్ద ఇట్లాంటివి ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. దీంట్లోకి ఇట్లాంటివి ఒక్క ప్లేట్ పెట్టుకోవాలి, అల్యూమినియంది. చూడలేని వాళ్ళ కోసము చెప్తున్నాను. ఇది ఇంకా దీంట్లోకి పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసి ఇది కుక్ చేస్తాను నేను. ఎంత టైం తీసుకుందని నేను లాస్ట్ మీకు చెప్తాను.
లో ఫ్లేమ్లోనే 20 మినిట్స్ తర్వాత చూస్తే కుక్కీస్ కరెక్ట్గా రెడీ అయింది. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ రాయడం మర్చిపోవద్దు. నేను తీసుకున్న సేమ్ మెషర్మెంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి. మిల్క్ యాడ్ చేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.